హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారనే అనుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా పిల్లలతో నేను పడే పాటలు గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పిల్లలు ఉంటే ఎంత అల్లరి ఉంటుంది, ఎంత ఫన్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మొదటిగా మనం లేవగానే ఫస్ట్ తుడిచేది ఇల్లేనండి. ఇలా చీపురు పట్టుకొని ఇల్లు తుడిస్తే కానీ మన డే అనేది స్టార్ట్ అవ్వదు. ఈ విధంగా పిల్లలు బెడ్రూమ్లో పడుకున్నారు, ఆ రూమ్ తప్ప మిగతా కిచెన్ హాల్ అనేది నేను ఈ విధంగా చీపురుతో క్లీన్ చేసేస్తాను. వాళ్ళు ఇవ్వకముందే ఇలా క్లీన్ చేయడం అవుతుందండి. వాళ్ళు వేస్తే నన్ను ఏ పని కూడా సరిగ్గా చేయనివ్వరు. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పిల్లలున్న ఇంట్లో అంత తొందరగా పని అనేది అవ్వదు. ఇల్లు తుడిచిన తర్వాత నేను చేసిన పని, నైట్ గిన్నెలు తోమేసి పక్కన పెట్టేస్తాను కదా, ఆ గిన్నెలు అనేవి ఫస్ట్ ఏ ప్లేస్లో ఎక్కడ పెట్టాలి అవి పెట్టేస్తానండి. మనం డైలీగా మనం ఏ ప్లేస్లో అయితే ఆ గిన్నెలు పెడతామో తోమిన తర్వాత ఆ గిన్నె అనేది ఆ ప్లేస్లో పెట్టడం వల్ల మనకి వెంటనే దొరుకుతుంది. మనం అటు ఇటు పెట్టేసామనుకోండి మనకి సడన్గా వంట చేసేటప్పుడు దొరకడం కష్టమవుతుంది. ఏదైనా సరే హడావిడిగా ఏ పని చేయొద్దు, నెమ్మదిగా చేసుకొని ఎక్కడక్కడ నీట్గా పెట్టుకుంటే మనం ఎప్పుడు వెతికినా సరే ఆ గిన్నె అనేది స్పాట్లో దొరుకుతుంది. నెక్స్ట్ నిన్న డే అనేది టీతో స్టార్ట్ అవుతుందండి. నేను టీ పెట్టుకున్న తర్వాత టీ తాగిన తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాను. ఈ విధంగా టీ మరుగుతూ ఉంటే పక్కన మా పిల్లల కోసం 2 eggs అనేవి బాయిల్ చేస్తున్నాను. వాళ్ళు లేవగానే ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తానండి, ఒకరోజు ఎగ్స్ ఇస్తాను. అలా డే బై డే ఏదో ఒకటి మార్నింగ్ ఇస్తానండి వాళ్ళకి. ఈరోజు సండే కదా, సో ఎగ్స్ అనేవి ఉడకబెడుతున్నాను. టీ మరగడం అయిపోయిందండి. ఇప్పుడు టీ వడకట్టుకొని టీ మాత్రం కూర్చొని ప్రశాంతంగా తాగితేనే ఆ తృప్తి అనేది ఉంటుంది. నేను టీ తాగినప్పుడు మాత్రం కొద్దిసేపు ఒక 5 minutes ప్రశాంతంగా కూర్చుంటానండి. ఇలా ఏ ఆలోచన పెట్టుకోకుండా టీ తాగితే నాకు డే అనేది మంచిగా అనిపిస్తుంది. చూడండి, టీ మరకలు కొంచెం పడినప్పుడు వెంటనే మనం ఒక వేస్ట్ క్లాత్తో తుడిచేయాలి. పిల్లల కోసం ఎగ్స్ బాయిల్ చేసాం కదండి, అవి కూడా బాయిల్ అయిపోయాయి. తర్వాత పిల్లలు లేచారండి. పిల్లలు లేచిన తర్వాత ఒకసారి బెడ్రూమ్ అనేది సర్దేసుకుంటున్నాను. హెల్ప్ చేస్తున్నావా? హెల్ప్ చేస్తాను, మళ్ళీ బెడ్ ఖరాబ్ చేస్తున్నారు. లేదు సండే రోజు ప్రతి తల్లికి F2 movie కనిపిస్తుందండి. అదేనండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ రెండు కనిపిస్తాయి మనకి. పిల్లలు హాల్లో ఆడుతున్నారు కదండి, నేను నా కిచెన్ రూమ్లో నా వంట అనేది నేను స్టార్ట్ చేశాను. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రౌన్ నట్స్ ఇలా వేయించేస్తున్నాను. ఎక్కువ మేము ఈ పల్లి చట్నీ అనేది తింటామండి టిఫిన్స్కి. ఆడుకున్నా నా కిచెన్ రూమ్లోకి రాకమ్మా, ఆడుకు వెళ్ళు కిచెన్ రూమ్లోకి రాకూడదు, వెళ్ళు. పిల్లలు ఇలా ఇంట్లో ఉంటే మన పరిస్థితి ఇలా ఉంటుందండి, వంట కూడా మనల్ని సరిగ్గా చేయనివ్వరు వీళ్ళు. నా డ్రెస్ వదులు, ఎందుకు లే అమ్మని వంట చేసుకోలేగమ్మా, లేకమ్మా. మార్నింగ్ స్టార్ట్ చేశారండి. వీళ్ళు టాయ్స్ని తెచ్చి పడేశారు చూడండి హాల్లో. నేను ఈ పల్లీలు కూడా అలానే వేయించేసుకున్నాను, పల్లీల పని కూడా అయిపోయింది. వీళ్ళని చూస్తూ ఉండాలి, మళ్ళీ కిచెన్ రూమ్లో వంట చేస్తూ ఉండాలి మనం. బ్రేక్ఫాస్ట్ కోసం నేను దోశ వేస్తున్నాను. రుబ్బు అనేది ఫ్రిడ్జ్లో నుండి తీసి కొద్దిసేపు బయట పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఈ విధంగా లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ముందే మనం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుంటే రుబ్బు అనేది పులిసిపోతుంది అంటారు, అందుకని మనం ఎప్పుడు దోశ బ్యాటర్ తీస్తే అప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను ఓన్లీ పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇలా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను.
నేను చట్నీ ఈ విధంగా చేస్తానండి. మా పిల్లలు ఇలా చేస్తేనే కొంచెం ఇష్టంగా తింటారు. ఆయిల్ హీట్ అవగానే తాలింపు వేసేసాను. ఇలా తాలింపు వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోనే నేను సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇంకోసారి బాగా కలపాలండి. వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అనేది ఇప్పుడు ప్రిపేర్ అయిపోయిందండి. వెంటనే ఇలా ఒక క్లాత్ తీసుకొని మిక్సీని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ కొంచెం నీట్గా కనిపిస్తుంది. చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి నేను దోశ వేస్తున్నాను. దోశ కోసం నేను ముందుగానే ఆనియన్స్ అలానే చిల్లీస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. బ్రేక్ఫాస్ట్ తినేయడం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ వెజల్స్ అనేవి క్లీన్ చేసుకుంటున్నాను. మనకి సండే వస్తే ఇంకా కొంచెం ఎక్కువ వెజల్సే పడతాయండి, అది అందరికీ తెలిసిందే కదా. నేను కిచెన్ రూమ్లో తింటూ ఉంటే మా ఊరు చూడండి, మధ్య మధ్యలో ఏడుపులు వినిపిస్తూనే ఉంటాయి నాకు. వీళ్ళిద్దరు బాగా కొట్టుకుంటారు. ప్రతి ఇంట్లో ఇంట్లో నుండి ఇద్దరుంటే ఇల్లనే కదా కొట్టుకుంటారు. నేను గిన్నెలు తోముతూ ఉంటే మధ్యలో 3-4 టైమ్స్ అయినా కిచెన్ రూమ్లోకి వచ్చేసి కంప్లైంట్ ఇచ్చుకుంటారండి ఒకరి మీద ఒకరు. గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాగా స్కూల్ బ్యాగ్ అలానే లంచ్ బ్యాగ్ బాబువి ఉతకడం స్టార్ట్ చేశానండి. 2 స్పూన్స్ డిటర్జెంట్ పౌడర్ వేసి ఒక అరగంట ముందు నానపెట్టేస్తున్నానండి. ఇవి నానపెట్టేసి నేను ఇంకా ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాను. మళ్ళీ ఆరెంజ్ తినమని ఇస్తే చూడండి పిండేసి ఎలా చేస్తుందో మొత్తం ఆ జ్యూస్ని. మీ ఇంట్లో పిల్లలు కూడా మా పిల్లల్లానే విసిగిస్తారా అండి? మీలో ఎంతమంది ఈ వీడియో చూసి కనెక్ట్ అయ్యారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిండుతావా? తింటావా? తినవా? తింటావా? తినవా? తినకపోతే ఇచ్చేసాయి. తినపోతే నాకు ఇచ్చేసాయి. తీస్తే తినపోతే. మీ డాడీ కొన్నాడులే ఈ టివ్వు, మరి అక్కడ ఎందుకు వేసావు? తమ్మా చీచీ. మా బాబు కంటే పాపే అండి ఎక్కువ అల్లరి. వాడు కొంచెమైనా వింటాడు, తినైతే అస్సలు వినదు. ఎప్పుడు చూడు ఇలానే చేస్తుంది, ఏదో ఒకటి అల్లరి పనులే తినవెక్కువ. హాల్ మొత్తం పడేశారండి ఈ టాయ్స్నన్నీ. లాస్ట్కి ఏ టాయ్తో ఆడట్లేదు. ఈ విధంగా తనేమో పౌడర్ రాసుకుంటుంది, బాబేమో టీవీ చూసుకుంటున్నాడు. చూడండి ఆఖరికి లాస్ట్లో ఈ కబోర్డ్స్ని కూడా వదలలేదు. కబోర్డ్స్ని కూడా చిందరవందర చేసేసారు. ఎలా ఎక్కి పెడుతుంది చూడండి. బాబు కొద్దిసేపైనా సరే టీవీ చూస్తాడు, కానీ పాప ఉందే అస్సలు టీవీ చూడదండి. ఇలాంటి అల్లరి పండ్లే కనిపిస్తాయి తినవి. ఒకటి పోతే ఒకటి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. చూడండి వాళ్ళ అన్నయ్యకి ఎలాగ కొడుతుందో. స్నానంకి రమ్మంటే రాకుండా వీళ్ళ సతాయిస్తున్నారండి నాకు. సండే వచ్చిందంటే మరీ విసిగిస్తారు కదా వీళ్ళు స్నానం చేయడానికి. డైలీ విసిగిస్తారు, అందులో సండే అంటే మరీ విసిగించేస్తారు మనకి. నేను వీళ్ళతో ఈ విధంగా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తానండి. వీళ్ళు ఆడినప్పుడే కదా మనకి ముచ్చటగా అనిపిస్తుంది.
చూడండి వీళ్ళు ఇలా ఆడుతున్నారు. ఈ ఆడిన లోపు నేను ఆల్రెడీ బ్యాగ్స్ ఇవి నానబెట్టేశాను కదా, ఇవి ఒకసారి ఈ విధంగా ఉతికేసుకుంటున్నాను. వాళ్ళు ఆడుకున్నప్పుడే మంచి మూడ్లో ఉన్నప్పుడే మనం ఇలాంటి పని చేసుకోవాలండి. మళ్ళీ వాళ్ళు కొట్టుకునే టైంకి మనకి ఏ పని అవ్వదు, ఆడతారు ఆడతారు కొట్టుకుంటారు కదా. అందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు ఏదైనా పని పూర్తి చేసేసుకుంటాను, తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తానండి. బ్యాగ్స్ని మాత్రం ఒక అరగంట ముందే నానబెట్టేసుకుంటే మనకి చాలా త్వరగా పని అయిపోతుందండి, ఎందుకంటే నానబెట్టినప్పుడే అందులో సగం మురికి అనేది పోతుంది, మనకి ఉతికేటప్పుడు చాలా తేలికగా పని అనేది ఫినిష్ అయిపోతుంది. బ్యాగ్స్ ఉతకడం అయిపోయింది, అదేవిధంగా పిల్లలిద్దరికీ స్నానం కూడా చేయించేశానండి. అన్నీ అందులో వేసే కవర్లో వేసేదా, గుడ్ గర్ల్ కదా నువ్వు. క్లీన్ చేసేయాలి ఇల్లు, గుడ్ గర్ల్. ఈ విధంగా పిల్లలతోనే ఇల్లు అనేది క్లీన్ చేపిస్తున్నానండి. అంటే నాకేదో పని అవుతుందని కాదు, పిల్లలకు కూడా ఒక అలవాటు అవుతుంది. వాళ్ళ టాయ్స్ని వాళ్ళు ఇలా ఆడుకోవడం, మళ్ళీ అదేవిధంగా సర్దుకోవడం అని వాళ్ళు డైలీగా ఏం సర్దరు. ఒక్కొక్కసారి మనం క్లీన్ చేసుకుంటాం, ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలా అలవాటు చేయాలండి. నువ్వు బ్యాడ్ గర్ల్ అనే గుడ్ బాయ్. ఎందుకు జట్టు పీస్? మరి జోషి అన్నీ ఎత్తేస్తున్నాడు కాబట్టి జోషి గుడ్ బాయ్. పర్లేదులే, అడిగేవా? నాకు బయటికి తీసుకెళ్ళవా? ఎందుకు జోషి గుడ్ బాయ్ అన్నానంటే మరి నువ్వు కూడా బొమ్మలన్నీ ఎత్తేయాలి కదా. తీసుకెళ్ళవా ప్లీజ్ అమ్మ, తీసుకెళ్ళు. నువ్వేం చేసేస్తావు, తుడుస్తావా? గుడ్ గర్ల్ అమ్మ నువ్వు కూడా, గుడ్ గర్ల్. ఎవరు తుడుస్తారు అలా రోజు? నేను తుడుస్తానా? అందుకే నువ్వు నేర్చుకున్నావా? ఇలా వీళ్ళు ఆడుకుంటూ రూమ్ క్లీన్ చేసేలోపు నేను ఆల్రెడీ వంట అనేది స్టార్ట్ చేశానండి మధ్యాహ్నం కోసం. ఇద్దరు హెల్ప్ చేసేస్తున్నారా నాకు? ఆ టెడ్డీ పెట్టలేదు నాన్న, టెడ్డీ వెరీ గుడ్ అనాలా? వెరీ గుడ్. ఎందుకు అనాలి? అన్నీ తుడుస్తున్నావా? సండే కదండి, అందుకే లంచ్ కోసం చేపల పులుసు అలానే చేపల ఫ్రై చేశాను. ఇలా మధ్యాహ్నం భోజనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈవినింగ్ వచ్చేసి ఆల్రెడీ మార్నింగ్ ఆరబెట్టిన బట్టలన్నీ తెచ్చేసాను, ఇవి కూడా మడత పెట్టేసుకుంటున్నాను. తర్వాత పిల్లలకు వచ్చి ఇలా ఈవినింగ్ టైం యాపిల్ను అలానే ఆరెంజ్ కోసి వాళ్ళ దగ్గర పెట్టానండి, వాళ్ళు తింటూ ఉన్నారు. తినేసిన తర్వాత అలాగ సాయంత్రం పూట వాళ్ళకి బీచ్కి తీసుకెళ్ళామండి, ఎందుకంటే సండేనే కదా వాళ్ళకి టైం దొరికేది. అలాంటప్పుడు మనం కూడా కొద్దిసేపు వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాలి, అందుకోసం మేము బీచ్కి తీసుకువెళ్ళి అలా ఒక 2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.